జై తెలంగాణ. అసౌకర్యానికి మన్నించండి. అనుకోకుండా ఒక పైప్ లైన్ పగిలిపోవడం వల్ల నీళ్ళన్నీ కూడా వస్తున్నాయి. అసౌకర్యానికి మీడియా మిత్రులు కూడా మన్నించాలని కోరుతూ, మా సోదరులు సోదరిమణులు కూడా మన్నించాలని కోరుతూ, ముందుగా గౌరవనీయులు శ్రీమతి అరుణ గారు, మన కొత్తగా ఎన్నిక కాబడ్డ జిల్లా పరిషత్ చైర్మన్ గారి చేతుల మీదుగా ఈరోజు మన జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం అందరికీ సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, వేదికపై ఆశీనులైన గౌరవ పెద్దలు అన్న రమేష్ అన్న గారికి, అదే రకంగా వేదికపై ఆశీనులైన గౌరవ పార్టీ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకు, రెండు పట్టణాల పార్టీ అధ్యక్షులకు, గౌరవనీయులు రవీంద్రరావు గారికి, సెస్ చైర్మన్ గారికి, మార్క్ ఫెడ్ చైర్మన్ గారికి, అదే రకంగా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నరసయ్య గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య గారు, అదే రకంగా మన మహిళా కోఆర్డినేటర్ రీనా గారు, పేరు పేరున వేదికపై ఆశీనులైన సీనియర్ నాయకులందరికీ, వేదిక ముందున్న జిల్లా నాయకులందరికీ, పేరు పేరున పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాను. 2001 April 27 నాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని మన నాయకుడు కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు, మరి ఇంత దూరం ఈ పార్టీ వస్తుందని, రాష్ట్రం ఏర్పాటుతో పాటుగా రాష్ట్రంలో రెండవసారి తిరిగి అధికారంలోకి రావడంతో పాటుగా ఒక వ్యవస్థీకృతం అయిపోయి పూర్తి స్థాయిలో ఒక బలోపేతమైన శక్తిగా, ఒక అజేయమైన శక్తిగా ఈ పార్టీ ఎదుగుతుందనే ఊహ ఆనాడు ఎవరికి కూడా లేదు. కానీ ఈరోజు మనం చూసినట్టయితే భారతదేశం మొత్తం కూడా నివెరపోయి చూస్తూ ఉన్నది, అబ్బురపడి చూస్తూ ఉన్నది. మొన్న నేను ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి మన పార్టీ తరఫున నేను పోవడం జరిగింది. ఆ రోజు చాలామంది ఇతర పార్టీల నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంలో మంత్రులు కూడా వారు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మీ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో, 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేసినారంట మీ ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ అధ్యక్షుడు. ఎట్లా చేసినారని చెప్పి ఈరోజు దేశం మొత్తం అడిగి తెలుసుకునే పరిస్థితి వచ్చిందంటే, మన నాయకుడు కేవలం ఉద్యమాన్ని మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కూడా పరిపాలనలో ఎట్లా పరుగులు పెట్టిస్తున్నారో మొత్తం దేశం కూడా చూస్తూ ఉన్నది. అదే పద్ధతుల్లో పార్టీ అంటే ఇట్లా ఉండాలి, పార్టీ అంటే ఇట్లా తీర్చిదిద్దాలి అనే విధంగా మళ్ళీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు మరి ఒక ఆదర్శంగా మన పార్టీని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు 33 జిల్లాల్లో కూడా, హైదరాబాద్తో సహా 33 జిల్లాల్లో కూడా పార్టీ జిల్లా కార్యాలయాలు మనం నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. ఈ జిల్లా కార్యాలయాల్లో ఎక్కడైతే ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నామో, భవిష్యత్తులో మనం చేయాలనుకుంటున్నది మన ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షుడు మనకిచ్చిన ఆదేశం కూడా ఒకటే. పార్టీ అనేది కింది నుంచి, అంటే బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర కమిటీ దాకా పటిష్టంగా నిర్మాణం జరగాలి. నిర్మాణంతో పాటు సంస్థాగత శిక్షణా కార్యక్రమాలు కూడా, ఎందుకంటే ప్రభుత్వం చేసే మంచి పనులు, ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి పనులు, గోదావరి నీళ్లు తేవడం కానీ, కృష్ణా నీళ్లను తీసుకొని రావడం కానీ, అదే రకంగా ఇంటింటికి తాగునీరు తీసుకొని రావడం కానీ, ఇంకా పెద్ద ఎత్తున చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల వద్దకు ఇవన్నీ కూడా చేరాలి అంటే పటిష్టమైన కార్యకర్తలతో, సుశిక్షితులైన కార్యకర్తలతో సంస్థాగత నిర్మాణం కూడా జరగాలన్నదే మన నాయకుడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. మనకి ఈరోజు చూసినట్టయితే భారతదేశ చరిత్రలోనే అన్ని రికార్డులను కూడా తిరగరాస్తూ అద్భుతమైన ఫలితాలు ప్రజలు మనకిస్తూ ఉన్నారు. శాసనసభకు ఎన్నికలు జరిగితే దాదాపు 75% స్థానాలు మనకు కట్టబెట్టినారు, 50% ఓట్లు మనకి వేసినారు. పార్లమెంట్లో కూడా 16 స్థానాలు మనం పోటీ పడితే 9 స్థానాలు మనకే కట్టబెట్టినారు, సింహభాగం మనకే ఇచ్చి మన ఆశీర్వాదం ఇచ్చినారు. మళ్ళీ మొన్న ZPTC జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, మండల పరిషత్ ఎన్నికలు కానీ జరిగితే భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 32 జిల్లాలకు 32 రెండింటిలో ఈరోజు గులాబీ జెండా ఎగిరిందంటే ఇది అసాధారణమైన విజయం అనే మాటను ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మండల పరిషత్ ఎన్నికలు జరిగితే దాదాపు 85% మండల పరిషత్లు మనమే గెలుచుకున్నాం, 100% జిల్లా పరిషత్లు మనమే గెలుచుకున్నాం. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా, అంటే మనం ఈరోజు ఎంపీటీసీ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి పదవి దాకా ప్రజల చేత ఎన్నుకోబడ్డే ప్రతి పదవిలో మన పార్టీ ప్రతినిధులు ఈరోజు ఉన్నారనే విషయం గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ కార్యకర్తలుగా బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు మళ్ళీ నిర్మాణాన్ని కూడా దృఢంగా చేసుకోవాలనే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు మనం
ఎక్కడికక్కడ ఈ భూమి పూజలు చేసుకోవడంతో పాటుగా 27వ తారీఖు నుంచి మన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 27 తారీఖు నాడు లాంఛనంగా హైదరాబాద్ లో మన ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షులు మొట్టమొదటి సభ్యత్వం వారు తీసుకుంటారు. తర్వాత గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, అదే రకంగా నగర మేయర్లు వీరందరూ కూడా హైదరాబాద్ లోనే ఆ రోజు 27 తారీఖు నాడే సభ్యత్వం తీసుకుంటారు. తదనంతరం మనం ఒక 4 రోజుల పాటు అధ్యక్షుల వారి ఆదేశం మేరకు ఒక 4 రోజుల పాటు, దాదాపుగా 15 రోజుల నుంచి 4 రోజుల పాటు మరి గ్రామ గ్రామాన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేయవలసిన అవసరం ఉంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత గ్రామ స్థాయి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయి వరకు, బూత్ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ దాకా మళ్ళీ కొత్తగా అన్ని కూడా పునర్నిర్మాణం చేసుకొని బ్రహ్మాండంగా శిక్షణ కార్యక్రమాలు కూడా మనం దసరా వరకు ఏ ఆఫీసులు అయితే ప్రారంభించుకోబోతున్నామో శిక్షణ కార్యక్రమాలు కూడా అందులోనే, మనం హైదరాబాద్ పోయే పని లేకుండా సిరిసిల్లలోనే ఇక్కడనే మన జిల్లా శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా ఇదే వేదికగా ఇక్కడనే పెట్టుకోబోతా ఉన్నాం. ఆ రకంగా ప్రతి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంది, దేశంలో ఉండే రాజకీయ పరిస్థితులు ఏంది, మన పరిస్థితి ఏంది, మనం ఏ రకంగా ముందుకు పోతా ఉన్నాం, ప్రజలకు ఏం చేస్తున్నాం, ఏమేం వాగ్దానాలు ఇచ్చినాం, ఏమేం చేసినాం, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన వారధిగా పనిచేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తల మీద ఉన్నది కాబట్టి అవన్నీ కూడా ఉధృతంగా చేసుకుంటూ బ్రహ్మాండంగా జూలై మాసంలో సభ్యత్వం పూర్తి చేసుకున్న తర్వాత ముందుకు పోదామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఊహించలేదు 18-19 ఏళ్ల కిందట ఈ పార్టీ పుట్టినప్పుడు ఈ స్థాయికి వస్తుందని, ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాదు 2 సార్లు అధికారంలో కూడా వస్తామనే మాట ఎవరు ఊహించలేదు. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు కార్యదక్షుడు కాబట్టి, సత్తా ఉన్న నాయకుడు కాబట్టి, అటు పరిపాలనను ఇటు ఉద్యమాన్ని అద్భుతంగా నడిపినారు కాబట్టే ఈరోజు ప్రజల ఆశీర్వాదం సంపూర్ణంగా మనకున్నదనే వాస్తవం ప్రతి ఎన్నికల్లో కూడా బయటపడతా ఉన్నది. ఒకటే ఆలోచన మనందరిది కూడా కావాలా, కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నంతకాలం, టీఆర్ఎస్ అనే పార్టీ ఉన్నంతకాలం తెలంగాణకు టీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అనే మాట గ్రామ గ్రామాన ప్రతి గడపకు ప్రతి గుండెకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ లేని పోరాటం చేయడంలో కేంద్ర ప్రభుత్వంతో కాదు, ఏ రాజకీయ పార్టీతో కాదు, అవసరమైతే దేవుడితో తలపడడానికి కూడా వెనుకాడని నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేపటి రోజున తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే, గోదావరి కృష్ణా నీళ్లు మనకు రావాలి అంటే కేసీఆర్ నాయకత్వంలో, టీఆర్ఎస్ నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుందనే మాట ప్రజల గుండెల్లోకి ఎంత లోతుగా పోతే, ఇంతకుముందు తోటాగయ్య గారు చెప్పినట్టు మరి ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుని పటం పెట్టుకుని పూజించే రోజు కూడా తప్పకుండా వస్తుందనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే మన నాయకుడు ఒకటే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు, మన నాయకుడు కేసీఆర్ గారు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలనే ఒక పట్టుదలతో ఈరోజు రైతన్నల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు. అట్లాంటి నాయకుడు మరి మంచి ఆశయంతో, మంచి ఆలోచనతో మంచి ఒక కార్యక్రమాన్ని తలబెట్టినప్పుడు, మంచి తలబెట్టినప్పుడు భగవంతుని సంకల్పం కూడా, భగవంతుని ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా ఉన్నది కాబట్టే కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసుకున్నాం. భవిష్యత్తులో సీతారామ కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, అదే రకంగా డిండి కానీ, ఇంకా ఇతర ప్రాజెక్టులు కానీ ఇవన్నీ పూర్తి చేసుకోవడం వల్ల మనం తప్పకుండా అనుకున్న విధంగా బ్రహ్మాండంగా కోటి ఎకరాల మాగాణం జరగబోతా ఉంది. అదే రకంగా మన జిల్లాలో ఇప్పటికే వేములవాడ నియోజకవర్గానికి గోదావరి నీళ్లు వచ్చినాయి. సిరిసిల్ల నియోజకవర్గానికి కూడా దసరా నాటికి తప్పకుండా గోదావరి జలాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మలక్పేట రిజర్వాయర్ పూర్తి చేసుకోవడం, సింగసముద్రం పూర్తి చేసుకోవడం, అప్పర్ మానేరు నింపడం, మొత్తం ఈ జిల్లాలోని 260 పైచిల్కు చెరువులు, ప్రతి చెరువును నింపే బాధ్యత మన ప్రభుత్వానిది, నాది, రమేష్ బాబు గారిదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ రకంగా రైతాంగం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో కానీ లేదా ఇతర గ్రామీణ జిల్లాల్లోనే కానీ బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం. పక్కనే ఉన్న కలెక్టరేట్ కానీ మనం దసరా వరకే ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. అదే రకంగా కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లాలో అన్ని హంగులతో అద్భుతంగా ఇటు సిరిసిల్ల పట్టణాన్ని, అటు వేములవాడ పట్టణాన్ని కూడా, మరి ఇది కార్మిక క్షేత్రం, అది ధార్మిక క్షేత్రం, ఈ రెండింటినీ కలిపి అపురూపంగా అభివృద్ధి చేసి మళ్ళీ ప్రజల మన్ననలు గెలుచుకునే విధంగా
అది మున్సిపల్ ఎన్నికనే కానీ, సొసైటీ ఎన్నికనే కానీ, పంచాయతీ ఎన్నికే కానీ, పార్లమెంట్ ఎన్నికే కానీ, ఏ ఎన్నికైనా ప్రజలు మనని ఆశీర్వదించే విధంగా మరి అద్భుతంగా పనిచేయవలసిన బాధ్యత పార్టీ కుటుంబ నాయకులుగా కార్యకర్తలుగా మనందరి మీద ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ పార్టీ కార్యకర్తల సంక్షేమాని కోసం కూడా చాలా కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేయాలో బీమాతో పాటుగా ఇంకా ఏం చేయాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా దశల వారీగా దఫదఫాలుగా అన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తామనే మాట కూడా మరి తెలియజేస్తూ ఈరోజు మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బ్రహ్మాండంగా జరిగిన ఈ కార్యక్రమానికి నిజానికి నేను చక్రపాణి గారికి, ఆగయ్య గారికి మీటింగ్ వద్దనే చెప్పిన, కానీ మనోళ్ళు ఇన్లేదు, మీటింగ్ పెట్టినరు. పెట్టినందుకు మరి మీరందరూ వచ్చినందుకు మరి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కూడా కలిగినందుకు ఇంతటి ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ భూమి పూజ కార్యక్రమం జరిగినందుకు నా సంతోషాన్ని కూడా వెలిబుచ్చుతూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.